ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసు నందు తండ్రిగా శపం పలికి మాట్లాడే దేవుని మాటలు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో దేవుని తీర్పులు మానవ సమాజం మీద అమలు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథం అంతా కూడా జరిగిపోయినవి, జరుగుచున్నవి, జరగబోయేవి వ్రాయబడినవన్నీ కూడా విశదీకరించి చెప్పటం రూపకాలంకారంలో మనం బైబిల్లో చదువుకుంటున్నాం. భవిష్యవాణి, బైబిలు భవిష్యవాణి, బైబిలు కోట్ల సంవత్సరాల నాటి జ్ఞానగని, బైబిలు వాస్తవాలను ఎప్పటికప్పుడు మానవులకు తెలియజేసే ఒక అద్భుతమైన పుస్తకం. భూమి మీద మనిషికి తినటానికి అన్నం పెట్టింది బైబిలు. పుట్టించింది బైబిలు, బ్రతికిస్తుంది బైబిలు, మరణింప చేస్తుంది బైబిలు. కలుగుగాక అన్న మాటే సర్వాన్ని కలిగించింది, అందులో మనిషిని పుట్టించింది దేవుని మాట. జీవించు అన్నమాట వర్తమానాన్ని బయటపెట్టింది. జీవించటానికి ప్రతి అవసరతను ప్రకృతిలో ముందుగా భద్రపరిచింది. ఇక చావు నీ ముగింపు. ఆ ముగింపు తర్వాత నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది పూర్తి వివరణ దాచుకోకుండా దేవుడు భద్రపరిచాడు బైబిల్ ద్వారా. ఈరోజు మనం భూమి మీద సంతోషంగా మనం ఉండగలుగుతున్నాం, కారణం భవిష్యత్తు తిరిగిన వారం కనుక, భవిష్యత్తు తెలిసిన వారం కనుక. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నవన్నీ కూడా ప్రపంచంలో క్రీస్తు కాలము నుండి ఇప్పటి వరకు అమలు జరుగుతున్న దేవుని శిక్షలు, పనిష్మెంట్స్. ఎన్నో కలలు కానీ ఆశలు పెట్టుకొని ఒక మానవ జీవితానికి మహావిశ్వాసాన్ని, విశ్వాన్ని కలిగించాడు. విశ్వం నాసా వాళ్ళు విశ్వాన్ని ఫోటో తీసి వాళ్ళ శాస్త్రానికి తగినట్టుగా దాన్ని చేశారు. ఎంత చిత్రమో, నాసా అనేది అమెరికాలో ఉన్నా, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని వాళ్ళు అనుకుంటున్నా, దేవుని దగ్గరికి మాత్రం ప్రపంచ దేశాలలోని క్రైస్తవులు రాలేకపోతున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇంత మహావిశ్వాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ విశ్వాన్ని రూపురేఖలు దూరం నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ సైన్స్తో మేళవించి తీసినటువంటి ఫోటో ఇది. విశ్వం అండి, మానవ దేహంలో తలమానికంగా ఇలాంటి అవయవం ఒకటి ఉన్నట్టు మనకి జ్ఞాపకాల్లోకి రావాలి. విశ్వాన్ని
గురించి వాళ్ళు ఆలోచించుకుంటే ఈ విశ్వపు అంచులు శాస్త్రానికి తెలియకపోయినా మండుతూ పొగలు చిమ్ముతూ విశ్వం ఉన్నట్టుగా వాళ్ళు ఈ బొమ్మను తీశారు. ఏదైనానండి, పనిచేసేది ఏదైనా వేడి వేడి గాలులు, అదే వాయువులు మండుతున్న ఆ ప్రాంతంలో నుంచి అలా వస్తూనే ఉంటాయి. ఒక అగ్నిపర్వతం భూమి లోపల పేలింది అనుకోండి, మహాసముద్రాలు పైనున్న ఆ సముద్రాల్లో నుంచి ఆ నిప్పులు ఆ పొగలు విరజమ్ముతూనే ఉంటాయి. దేవుడు విశ్వాన్ని ఎందుకు ఇలా చేశాడు? ఇందులో ఏదైనా రహస్యం భద్రపరచబడిందా? నా పిల్లలందరికీ వాట్సాప్లో నా గ్రూప్లో ఉన్నోళ్ళకి పంపించాను. దేవుడు విశ్వాన్ని ఎందుకు ఇలా చేశాడు? ఆ విశ్వం అనుకున్న మళ్ళీ ఆకాశ మహాకాశాలు, ఆ విశ్వం వెనుకున్న ఇంకా ఆకాశ మహాకాశాలు, ఆ ఆకాశ మహాకాశాల్లో ఏంటి మళ్ళా నక్షత్ర రాశులు కనబడుతున్నట్టుగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా. మరణిస్తే కానీ రహస్యం మనం ఛేదించలేము. నాసా వాళ్ళు జాగ్రత్తగా దీన్ని తయారు చేశారు. దేవుడు విశ్వాన్ని ఎందుకు ఇలా చేశాడు? ఈ ఫోటో చూసిన తర్వాత, మండుతున్న ఈ విశ్వాన్ని చూసిన తర్వాత, పొగలు విరజిమ్ముతున్న విశ్వాన్ని చూసిన తర్వాత, కోటానుకోట్ల నక్షత్రాలు కదలికలు, కనిపించని శక్తుల ప్రభావాలు, అమితమైన వేగంతో సుడులు తిరుగుతున్న నక్షత్ర మండలాలు, ఇవన్నీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. మన ప్రక్కనున్న గ్రహాల దగ్గరికి వెళ్ళడానికే ఎన్నో అష్ట కష్టాలు భరిస్తున్నారు ఈరోజు శాస్త్రవేత్తలు. ఇక విశ్వంలోనికి తొంగి చూస్తే అది కనిపించే విధానాన్ని వాడు జాగ్రత్తగా తయారు చేశాడు. ప్రసంగి గ్రంథం 3:11 ప్రసంగి గ్రంథం 3:11 ఆయన శాశ్వత కాలజ్ఞానము, శాశ్వత కాలజ్ఞానము విశ్వాన్ని కాలజ్ఞానంతో లెక్కించే దూరాన్ని, కాంతి సంవత్సరాలు, వెలుగు సంవత్సరాలు దూరాన్ని లెక్కించటానికి, సమయాన్ని కాంతితో పోల్చాడు. అంతకు మించి వాళ్ళకు దొరకలేదు. ఇది అనంతమైన ఆకాశ మహాకాశాలలో ఇది ఒక ఆకాశంలోని విశ్వం, నరుడు నివాసం ఉన్న విశ్వం. ఆ విశ్వంలో కోటానుకోట్ల నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర మండలాలలో ఒక పాలపుంత నక్షత్ర మండలం, ఆ పాలపుంత నక్షత్ర మండలంలో ఒక సూర్య కుటుంబం, ఆ సూర్య కుటుంబంలో మూడో గ్రహం భూమి, ఆ భూమి మీద దేవుని కిష్టుడు, దేవుని ప్రతిరూపము, దేవుని రూపముగా చేయబడిన మనుష్యుడు. ఏమన్నాడు ప్రసంగి సొలొమోను 3:11 ఆయన శాశ్వత కాలజ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ
దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ఆయన శాశ్వత కాలజ్ఞానము నరుల హృదయమందు ఉంది, నాసావాళ్ళలో ఉంది, మనకు అవసరం లేదు. ఆయన శాశ్వత కాలజ్ఞానం, కాలానికి సంబంధించిన జ్ఞానం, కాలాలను లెక్కించే జ్ఞానం బైబిల్లో క్రీస్తు శకంలో మన కోసం రాయించాడు. ఆయన కాలజ్ఞానం, ఈ కాలజ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే విశ్వంలో సులుమరు గారు రాస్తున్నట్టుగా ప్రసంగి 3:11లో ఆయన శాశ్వత కాలజ్ఞానం నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. వాడు ఇండివిజువల్ నాలెడ్జ్ అయితే దేవుని గురించిన క్రియలను పరిశీలనగా తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికి రావాలి, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దగ్గరికి రావాలి, నాసా వాళ్ళైనా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారైనా జపాన్ ఏజెన్సీ వాళ్ళైనా స్పేస్ ఏజెన్సీ వాళ్ళైనా ప్రపంచంలో ఎన్ని స్పేస్ ఏజెన్సీలు ఉన్నా వాళ్ళందరూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కాళ్ళ దగ్గరికి రావాలి, రావాలి. మీ డాడీ చెప్పిన ఏ మాట ఎన్ని తరాలైనా జ్ఞాపకం ఉంచుకోవాలి నా పిల్లలందరూ. మనస్సునందు ఉన్నది చిన్న జ్ఞానం వాళ్ళకి, బైబిల్ నందు ఉన్నది మహాజ్ఞానం మనకి. ఇక దీన్ని వీడు ఊహల్లో ఊహించుకుంటూ వీడికి సడన్గా ఒక షాక్ మెమరీ ఒకటి గుర్తొచ్చింది నాసావాడికి. ఇలాగ మానవ దేహంలో ఏదో ఒకటి ఉంది, పెద్ద చేయి కపాలంలో భగభగా మండుతూ లక్షల కోట్ల ఆలోచనలు శరవేగంతో పరుగులు తీస్తూ ఆ విశ్వంలో నక్షత్ర మండలాలు ప్రయాణిస్తే మానవ మెదడనే ఈ విశ్వంలో అల్టిమేట్ గెలాక్సీ బ్రెయిన్ థియరీ, మన బ్రెయిన్ కూడా మండుతుంది చూడండి. రే బుర్ర వేడెక్కిపోతుంది రావటం, పనికిరాని ఆలోచనలతో మనిషి తన బ్రెయిన్ను మండించుకుంటున్నాడే కానీ శాశ్వత కాల జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మనిషి తనకు తానుగా ఆలోచించటం మాని ఒక్కసారి దేవుని పక్షాన నిలబడి బైబిల్ చేత పట్టి ఆలోచించి చదువుతూ పరిశోధించు. విశ్వం యొక్క రూపాన్ని మానవ దేహానికి శిరస్సు, సంఘం అనే దేహానికి యేసుక్రీస్తు అనే శిరస్సు, యేసుక్రీస్తు అనే కుమారునికి తండ్రి అనే శిరస్సు, శిరస్సులు శిరస్సులండి తలకాయలు. ఆ తలకాయలో భద్రపరచబడిన బ్రెయిన్, దాని ఆకారం ప్రిల్లరా. విశ్వరూపం మానవ మెదడు రూపం ఒక్కటిగానే కనబడుతుంది చూడండి. మనిషి తన బ్రతుకును గూర్చి ఎన్ని ఆలోచనలు, తన సేఫ్ సైడ్, తన సేఫ్టీ గురించి ఆలోచిస్తాడో విశ్వం తన సేఫ్టీ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఒక విషయం మీకు ఇప్పుడు గుర్తు చేయాలనుకున్నాను. శాస్త్రవేత్తలకు ఒక సవాలుగా ఒక సైంటిస్ట్ ఒక వాస్తవాన్ని బయటపెట్టాడు. విశ్వానికి ఎన్నో, మన భూగ్రహాన్ని గుద్దడానికి ఎన్నో ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయి,
ఎన్నో ఆస్ట్రాయిడ్స్ మన భూమి మీదకి వస్తున్నాయి దీన్ని బ్లాస్ట్ చేయడానికి, ఢీకోవడానికి, అటాక్ చేయడానికి. ఈ మధ్యకాలంలో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చింది. ఇది వచ్చినట్టు భూమిని తాకకుండా తన భారీ తన దారిని మళ్ళించుకున్నట్టు ఒక శాస్త్రవేత్త ఐడెంటిఫై చేశాడు. దూరానికి ముందే చాలా దూరంలో ఉంటుండగానే వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది, భూమికి చాలా ప్రమాదం ఉంది అని, యుగాంతం ఉంది అని రకరకాల ఆలోచనలు శాస్త్రవేత్తలు ప్రపంచానికి కలిగిస్తున్నారు. ఆలోచించండి, అది ఈ మధ్య భూమికి దగ్గరగా వచ్చి తన దారి మళ్ళించుకొని వెళ్ళిపోయింది. మెరుపులు, జ్వాలలు, శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. అంటే శాస్త్రవేత్తలకు తెలియని ఎన్నో విశ్వం యొక్క అంతరంగిక విషయాలు, శాస్త్రవేత్తలు పసిగట్టలేని, శాస్త్రాలకు అందని ఎన్నో ప్రమాదకరమైన విశ్వ రహస్యాలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాట్ ఏ డేంజరస్ సిచ్యుయేషన్. ఎక్కడో దూరంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నదాన్ని బ్లాస్ట్ చేయటానికి, ఫైర్ చేయటానికి సిద్ధపడుతున్న ఈ సైన్స్ ప్రపంచం, అందులో వాడు మ్యాటర్ ఇస్తాడు. శాస్త్రవేత్తలు గమనించలేకుండా పోయారు దాన్ని. కానీ అది నిజంగా ఢీకొట్టుంటే ప్రపంచంలో మానవాళికి చాలామంది లక్షల మీద మనుషులు చచ్చిపోయేవాళ్ళు. యెషయాగ్రంథం 27:3 రంగురంగులు విరజిమ్ముతో ఉన్నటువంటి భూమికి దగ్గరగా వచ్చి దారి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇది శాస్త్ర ప్రపంచం తెలుసుకోలేకపోయింది. ఎన్నో కిలోమీటర్ల దూరంలో, వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్ గురించి చెప్పే ఈ శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా వచ్చి తన దారి మళ్ళించుకొని వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకు చెప్పలేదు అని నిలదీశాడు ఈ శాస్త్రవేత్త. అంటే విశ్వం తనకు తాను కూడా కాపాడుకుంటుంది. మన ఫిజికల్ బాడీ, ఈ శరీరంలోకి తనది కానీ ఏదైనా ఎంట్రీ ఇచ్చిందనుకోండి, ఊరుకోదు, దాంతో యుద్ధం చేస్తుంది. శరీరంలో తనది కానిది ఏదైనా బయట నుంచి శరీరంలో ప్రవేశించడానికి ఈ శరీరం ఒప్పుకోదు. వాట్ ఎ వండర్ఫుల్ థియరీ. నిర్మాణకర్త అండి, నిర్మించినవాడు గొప్పవాడు, కనిపెట్టినవాడు సంగతి తర్వాత సెకండరీ థింగ్ అది. అంటే మనం నిద్రాణంలో ఉన్నా, మనం మత్తులో ఉన్నా, తెలియక ఉన్నా, ఏదైనా మన బాడీలోకి ప్రవేశిస్తే దాన్ని మనం మర్చిపోయినా మన శరీరం దాన్ని బయటకు తీసేస్తుంది. ఒక ముళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ముళ్ళు తీసినంత వరకు పెయిన్ వచ్చేస్తుంటుంది మనకు అక్కడ. అలాగే విశ్వం. ఇక్కడ మీరు ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఇంత ఆస్ట్రాయిడ్ ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ ఆఫ్ 250 కిలోమీటర్స్ బొంబాయికిని, ఢిల్లీకినా, అరెండేనా, బొంబాయి ఢిల్లీ, ఈ రెండింటి మధ్య దూరం 250 కిలోమీటర్లు, 878 మైళ్ళు. ఇది ఢిల్లీకి బొంబాయికి ఉన్న మధ్య దూరం. అంత దూరంలో ఆస్ట్రాయిడ్ వచ్చేసింది మన దగ్గరికి భూమి ఢీకోవడానికి. బొమ్మ చూపించు. 250 మైళ్ళ వరకు భూమికి దగ్గరగా వచ్చింది. 250 మైళ్ళు నిజంగా అది ఢీకొట్టడానికి ఒకటి ఫైర్ అవ్వాలి, ఖగోళ విశ్వ సంబంధమైన దేవుని రక్షణ రేఖ ఫైర్ అవ్వాలి, భూరక్షణ కవచం, ఫైర్ వీల్, అగ్ని చక్రం తిరుగుతుంది భూమి చుట్టూ. ఇది అంతవరకు వచ్చింది, ఏ శాస్త్రవేత్త కూడా కనిపెట్టలేకపోయాడు దీన్ని.
వెళ్ళిపోయింది, దిశ మార్చుకుంది. ఎవరు మార్చారు? విశ్వం, విశ్వం బొమ్మ. విశ్వంలోకి వెళ్ళి చూసేసరికి మానవ దేహంలో అతి ప్రాముఖ్యమైన మెదడు భాగం, మెదడు అనగానే శిరస్సు. కుడి చేతి పక్క మీకు కనిపించేది విశ్వం, ఎడం చేతి పక్క మీకు కనిపించేది మానవ మెదడు. అంటే విశ్వాన్ని సృష్టించినప్పటికే మన గురించి వ్రాసుకున్న దేవుడు, మన చరిత్ర వ్రాసుకున్న దేవుడు మానవ మెదడు ఆకారం విశ్వానికి ఉండాలని అనుకున్నాడా? రిఫరెన్స్ ఏంటని ఇప్పుడు ఇందాక యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా వినాలి నా పిల్లలు, నా పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఇది జాగ్రత్తగా కాపీ చేసుకోండి, భవిష్యత్తులో మీకు చాలా అవసరం. మీరుండాలి డాడీ మా కోసం, అన్న నా పిల్లలందరి కోసం. ఇవన్నీ భద్రపరుస్తున్నాను, నా పిల్లలు మెదడుకి ఎక్కిస్తున్నాను. వీటిలో యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం యెహోవా ఉన్నవాడను అనే నేను, ఉన్నవాడను అనే నేను, ఉన్నవాడను, ఉన్నవాడను అనే నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషం, ఎవ్రీ మినిట్ దానికి నీరు కట్టుచున్నాను. ఎవడు, ఏది, మనిషి కానీ వస్తువు కానీ, ఎవరు ప్రకృతిలో మనిషి మీదకి మనిషి వస్తాడు, అంతరిక్షంలో వస్తువు మీదకి వస్తువు వస్తుంది, పదార్థం మీదకి పదార్థం వస్తుంది, భూమి మీద మనిషి మీదకి మనిషి, జంతువు మీదకి జంతువు, పక్షి మీదకి పక్షి, అంతరిక్షంలో నక్షత్రం మీదకి నక్షత్రం, గ్రహాల మీదకి ఆస్ట్రాయిడ్స్, ఎన్నో ఉన్నాయి వ్యర్థ పదార్థాలు. బర్నింగ్, విశ్వం బర్న్ అవుతుంది. విశ్వం మండాలి, తిరగాలి అంటే, విశ్వం తిరగాలంటే మండాలి. ఎంత వేగంతో తిరుగుతుందో అనేది ప్రసన్నబాబు తన ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాలు మాట్లాడారు ఆయన, అవి చూడొచ్చు మీరు ఆ వేగం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ, తన చుట్టూ చంద్రుడు తిరుగుతూ, భూమి తిప్పుకుంటూ భూమి తిరుగుతూ, ఈ రెండు కలిసి అబ్బో పాలపొంత నక్షత్రం చుట్టూ తిరుగుతుంటే ఆ వేగం, శరవేగాలు చూస్తుంటే మనం ఆ వేగాలన్నీ చూపించాడు మనకి. గుర్తుందో లేదో మీకు గుర్తుంచుకోవాలి ఇలాంటివన్నీ. అంత వేగంతో వెళుతున్నాయి, వెళ్ళేటప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ ఉంటాయి, మార్గం తప్పి తిరిగే చుక్కలు ఉంటాయి, మార్గం తప్పి తిరిగే భస్మమైన ఆస్ట్రాయిడ్స్, వ్యర్థ పదార్థాలు ఉంటాయి, కొండల్లాంటి సైజులు. అవి ఒక్కటి నేలకు తగిలితే లక్షలాది కోట్ల మంది నరజాతి నాశనం అవుతారు. యెషయా 27:3 ఎవడును దాని మీదికి రాకుండా దివారాత్రము కన్న తండ్రి అయిన దేవుడు కోట్ల సంవత్సరాల నాటికి తన ప్రణాళిక ప్రకారము దివారాత్రులు దానిని కాపాడుచున్నాడు. కాపాడేవాడికే వస్తువు విలువ తెలుసు. కారు నడిపేవాళ్ళు, నా మనవడు కారు తీస్తే ఒకటే చెప్తాను వాడికి, జాగ్రత్త నాయనా అని. ఎందుకంటే దాని ఖరీదు తెలుసు నాకు, దానికి పెట్టిన పెట్టుబడి తెలుసు నాకు. జాగ్రత్త. కనుక దాన్ని కాపాడుచున్నవాడు, దివారాత్రము దాన్ని కాపాడుచున్నవాడు యెహోవా, ఉన్నవాడను నేనే. విశ్వాన్ని కాపాడుతున్నది నేనే. విశ్వాన్ని కాపాడుతూ విశ్వంలో రగులు తిరుగుతున్న కోటాను కోట నక్షత్ర మండలాలని, నక్షత్రాలను తిప్పుతున్నది నేనే. ఆ వేడిలో, ఆ మంటలలో, ఆ సెగలలో ఒక సూర్యుడే మండిపోతుంటే నక్షత్రాలు మండిపోతున్నాయి, పొగలు విరజన్ముతుంది. చూడండి విశ్వం. మానవ మెదడులో పనికిరాని ఆలోచనలతో మనిషి లోకంలో బ్రతుకు తెరువు కోసం, తుచ్చమైన జీవితం కోసం తన మెదడును మండించుకున్నాడు శిరస్సు.
మండిపోతుంది పక్కన ఉన్న శిరస్సు, మండిపోతుంది ఈ ప్రక్కన ఉన్న విశ్వం. విశ్వం మండుతుందంటే తండ్రి ఆపగలడు, నీ మెదడు మండుతుందంటే నువ్వు ఆపుకోవాలి. దేవుడు ఆపడు. మనిషి చేసుకోవలసినవి మనిషి చేసుకోవాలి, దేవుడు చేయవలసిన వాటిని దేవుడు చేస్తాడు. మహావిశ్వం ఈ ప్రకృతి, దాన్ని ఆయన చూసుకుంటాడు. ఈ విశ్వం పైన ఉన్న ఆకాశ మహాకాశాలు ఆయనే చూసుకుంటాడు. ఎంత మంచి మాట అండి. 27:3 యెషయా గ్రంథము, ఉన్నవాడను నేను దానిని కాపలా చేస్తున్నానయ్యా. విడిచిపెట్టాను అనుకున్నారా? దానిని కాపు కాయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. కూలింగ్, కూలింగ్ కావాలి, కూలింగ్. విశ్వం అంతా ఆకాశ చక్రం అంతా ఆకాశ గంగ. ఎప్పుడో చెప్పాను, 95-96 చెప్పాను ఇది. అది ఆకాశం కాదయ్యా, ఆకాశ గంగ. ఎందుకు ఆకాశ గంగ చేశాడు? పైజలము పైజలములను కింద జలములను వేరుపరచక దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అదంతా వాటర్, కూలింగ్లో ఉన్న విశ్వం అంతా ఈ భగభగా మండుతున్న విశ్వం పదార్థం, ఈ విశ్వంలో ఉన్న పదార్థం, నక్షత్రాలు నక్షత్ర మండలాలు, కనబడని చీకటి పదార్థం, కనబడే వెలుగు పదార్థం 10% కనబడేది, కనబడనిది 90% చీకటి పదార్థం. అదంతా భగభగా భగభగా మండుతుంది. మానవ జ్ఞానానికి కనబడనది, కానీ దేవుడు దానిని కాపు కాయుచున్నాడు. నీటిని ప్రతి నిమిషమును దానికి నేను నీరు పెట్టుచున్నాను. స్టీల్ ప్లాంట్కి వెళ్ళారనుకోండి, ఇనుము మండుతున్నప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేస్తున్నప్పుడు ఒక దార, నీటి దార పడుతుంటుంది దాని మీద కట్ అవుతున్నప్పుడు. నీరు ఉండాలి, కూలింగ్. ఇకపోతే నా మెదడులో నీరు, మీకు తెలుసు. 2 ఏళ్ల క్రితం నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ముక్కు ద్వారా మెదడుకి కనెక్ట్ అయిన నా లెఫ్ట్ ఈ లోపలికి తెల్లి అక్కడ పోయిన చర్మాన్ని అంటే మాంసాన్ని నా కుడి తొడలో నుంచి తీశారు. అప్పుడు యువతల నుంచి పంపించారు అక్కడ లోపలికి ఆపరేషన్. ఆ నీరు పోతే డల్ అయిపోతున్నాను నేను. మెదడులో ఉన్న నీరు పోయి కళ్ళు వెనక్కి లాగేస్తున్నాయి. ఇదంతా ఎండిపోతున్నట్టుగా మారిపోతుంది. నా స్కల్, నా తలకాయ, నా కపాలం ఎండిపోతున్నట్టుగా అయిపోతుంది. నీరు, నీరండి, వాటర్. ఆ వాటర్ మెదడులో ఉంటుందట, మెదడును చల్లపరచడానికి. మెదడుని చల్లపరుస్తుంటుంది ఆ నీరు. ఆ నీరుకి అడ్డకట్ట వేశాడు డాక్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్. అప్పుడు బ్రెయిన్ డాక్టర్ వచ్చాడు, ఈఎన్టీ స్పెషలిస్ట్ వచ్చాడు, ఎనిస్థీషియా స్పెషలిస్ట్ వచ్చాడు, బీపీ కంట్రోల్ హార్ట్ని కార్డియాలజిస్ట్ వచ్చాడు దాని కండిషన్ కరెక్ట్ చేయడానికి. ఎందుకంటే 70 ఇయర్స్, 69 ఇయర్స్లో నాకు అది జరిగింది. ఇంతమంది ఉండి ఆ నీటికి అడ్డకట్ట వేశారు, లేకపోతే అది ముక్కులో పడి వచ్చేస్తుంది రాత్రులు. అలా ముక్కులో పడి గారి తలగడంతా తడిచిపోతుంది. మార్నింగ్ కల్లా తెలియని వీక్నెస్, మైండ్ డల్ అయిపోతుంది, వాయిస్ బ్రేక్ అయిపోతుంది. చల్లపరచాలి. విశ్వం చుట్టూ ఉన్న ఆకాశ గంగ ఈ మండుతున్న విశ్వాసానికి కూలి, ఈ విశ్వానికి కూలి. నీ మెదడులో ఉన్న నీరు నీ మెదడును చల్లపరచడానికి దేవుడు నిర్మాణంలో పెట్టిన వాటర్. అడ్డకట్ట ఏమంటారో చూడండి, యెషయా గ్రంథంలో 27:3 ప్రతి నిమిషం, ఎవ్రీ మినిట్,
దేని నేను నీరు కడుతున్నాను దానికి. వాట్ ఏ వండర్ఫుల్ అవర్ హెవెన్లీ ఫాదర్ అండి. బైబుల్ ఇంత గొప్పదా అనిపించటం లేదని మీరు చూస్తుంటే, ఏదో ఆస్ట్రాయిడ్ వచ్చేసిందట 250 కిలోమీటర్ల దూరంలో భూమి దగ్గరికి వచ్చేసింది. మరి అది గుద్దితే కొన్ని కోట్ల మంది చచ్చిపోదురు, కానీ అది నాసాకు అంత పట్టలేదు. ఇతడు బయటపెట్టాడు, అందుకే దీన్ని దాచుకోండి. ఈ శాస్త్రవేత్త బయటపెట్టాడు, మళ్ళంటివాడు వీడు. మండుతున్న విశ్వం ఏంటో, ఈ మండుతున్న విశ్వానికి ఉన్న ఆకారాన్ని మానవ మెదడుకి ఎందుకు పెట్టాడని ఆలోచిస్తున్నారా? కీర్తన గ్రంథంలో మహనీయుడైనటువంటి 148 కీర్తన 4వ వచనం పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, స్తుతించండి ఆయన్ని. జలములు స్తుతించాలా? జలములు దేవత. మీరు ఇప్పుడు చెప్ప, మన పాఠంలో 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 3వ వచనం, 2వ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదయను, అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. 3వ దూత తన పాత్ర నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవత చెప్పగా వింటిని. జలముల దేవత చెప్పగా వింటిని. జలముల దేవత చెప్పగా వింటిని. ఇక్కడ జలములు ఏం చేస్తున్నాయి? విశ్వం చుట్టూ ఉన్నటువంటి ఆకాశగంగ ఏం చేస్తుందట? 148 కీర్తన 4వ వచనంలో పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆయనను స్తుతించండి. మీరు స్తుతించాలి. విశ్వాన్ని బకబగా మండుతున్న మీ కళ్ళ ముందు కనబడుతున్న విశ్వాన్ని అలాగే ఉంచుతున్నాడు. లేకపోతే భూమి ఏమైపోవాలి, గ్రహాలు ఏమైపోవాలి, నక్షత్ర రాశులు ఏమైపోవాలి, రాలిపోవాలి, కాలిపోవాలి, పేలిపోవాలి. ప్రతి మెదడు దేవుని కోసం ఆలోచించవలసిన ఈ మానవ దేహములోని శిరస్సు స్థానంలో ఉన్న ఈ మెదడు సాతానుకు నిలయమైందా? సాతానుకు బానిసైందా? దుష్ట ఆలోచనలు, అబద్ధపు ఆలోచనలు, కుట్రపూరిత ఆలోచనలు, మాయలు, మస్కాలు, మోసాలు, దగాలు ఇవన్నీ ఎక్కడ నుంచి పుడుతున్నాయి? నీ మనస్సునందున్న ఈ కంపు. అందుకే నీది మండిపోతుంది నీ మెదడు. నీకు ప్రశాంతత ఉండదు కా జీవితంలో. నీకు సంతోషం అనేది ఉండదు. పరలోకపు ఆనందం ఉండదు. పరలోకపు జ్ఞానం నీకు అబ్బదు. ఎన్ని చెప్పినా ఇది బైబులు అంటున్నావు, ఏమి విన్నా ఇది మత పుస్తకం అనుకుంటున్నావు, ఇది మత శాఖల వారు రకరకాల బోధలు అనుకుంటున్నావా? కాదయ్యా, మహాజ్ఞాన సంపద. మానవ మెదడు లాంటి విశ్వాన్ని మానవ మెదడుకు ముందుగానే కలిగించాడే. ముందు విశ్వాన్ని కలిగించాడు. ఆ విశ్వం దేనికి ఆధారమో తెలుసా? మానవ మెదడున్న ప్రతి మనిషికి ఆశ్రయం. మానవ మెదడు లాంటి విశ్వాన్ని ఎందుకు కలిగించాడో తెలుసా? మానవ మెదడున్న మనిషికి భూమి మీద నిత్యము సుఖం కలగాలి. నా పిల్లలు నా కోసం బ్రతకటానికి కోట్ల సంవత్సరాల నాటికి ప్రణాళికలో నేను ఆదామును కలిగించాను అని ఆదామును దించితే, ఆదాము నుంచి అందరి మనస్సులను పాడు చేసి అబద్ధానికి జనకుడై దాని సర్ప సంతానంగా మానవ సమాజాన్ని మార్చుకొని దేవునిలో ఉన్న కొద్దిమందినైనా దేవుని కోసం బ్రతకనీయకుండా
దేవుల్లోంచి దారి మళ్ళిస్తున్నాడు. నీ మీద ఎన్ని కలలు పెట్టుకున్నాడయ్యా, విశ్వానికే నీ మెదడు ప్రతిరూపమా? లేదు, నీ మెదడుకు ప్రతిరూపమే విశ్వం. నీ మెదడుకు ప్రతిరూపమే విశ్వం. మనిషి కాపాడుతున్నాడు భూగోళాన్ని అనుకున్నాడు, పిచ్చివాడా. ఈ అంతరిక్షంలో, ఈ ఖగోళంలో, ఈ మహావిశ్వంలో ఆఫ్టర్ ఆల్ ఒక భూమి మీదకి వచ్చిన ఒక చిన్న కొండలాంటి దాన్ని నువ్వు పసిగట్టలేని అసమర్థుడువే నీ సనాసా శాస్త్రవేత్తలారా. మహావిశ్వం, మహావిశ్వంలో కోటానుకోట నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర ఒక నక్షత్ర మండలంలో కోటానుకోట నక్షత్రాలు, ఇందులో కనిపించేవి అయితే కనిపించిన 90 పాళ్ళు డార్క్ మ్యాటర్ కనబడని పదార్థం విశ్వంలో ఉంది. ఈ చీకటిలో అంధకారంలో జరుగుతున్న ఈ ట్రాఫిక్, ఈ పరిసరాల పనులు, విశ్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, ఒక లోకోషెడ్కి వెళ్తే శబ్దాలు, ఒక ఫ్యాక్టరీకి వెళ్తే శబ్దాలు, ఒక విశ్వానికి వెళ్తే మహా శబ్దాలు. ఆ శబ్దాల్లో ఎన్నో వర్కింగ్ కండిషన్లోను పనిచేస్తున్నాయి. అవన్నీ వర్కింగ్ కండిషన్లో, స్టిల్ వర్కింగ్. అందులో ఏ ఒక్క చిన్న ప్రమాదం జరిగినా విశ్వం అంతరించిపోతుంది. అందుకే ప్రతి నిమిషం కాపాడుతున్నాడట. నీరు పోస్తున్నాను, కూలింగ్లో పెడుతున్నాను దాన్ని నేను. ఇవన్నీ నీకు తెలుసురా, ఒరే నీకు ఇవన్నీ తెలుసురా. నువ్వు నా కొడుకువు కదరా, నువ్వు నా కుమార్తెవు కదమ్మా, మీకోసమేనమ్మా ఈ విశ్వం. మీ మెదడు ఎలా ఉండాలో నేను రాసుకున్నాను, ఎందుకంటే ఈ మెదడు అంతము లేనిది, సజీవంగా ఉండాలనే కదా. ఏదేను మనంలో నిన్ను ఆ పండు తినొద్దన్నాడు. నువ్వు నిత్యము ఉండాలి, నువ్వు నిత్యము జీవించాలి. నిత్యము ఉంచవలసిన మెదడు 60-70 ఏళ్ళకే డ్యామేజ్ అయిపోతుంది. పిచ్చివాడు అయితే నిన్ను ప్రశ్నించేవాడే ఉండడు. ఎంతండి మెదడు రహస్యం. అందుకే శిరస్సు అన్నాడు, క్రీస్తు యేసే సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఒక కుటుంబాన్ని పరిపాలించాలి, ఒక భార్యను పాలించాలి అంటే శిరస్సు పురుషుడు. ఈ పురుషుని పాలించాలి అంటే క్రీస్తు శిరస్సు. క్రీస్తును పాలించాలి అంటే ఉన్నవాడు కన్న తండ్రి శిరస్సు. శిరస్సును గౌరవించాలి, అవమానించకూడదు. చివరికి మనిషి, నీ శిరస్సునే పాడు చేసుకున్నావు కదా. ఈ మెదడే ఆ విశ్వమా? అవును. ఇక మనిషి నిర్మాణం గురించి మాట్లాడుతాను అంటాడు. విశ్వం గురించి, మనిషి గురించి మాట్లాడతాడు. కీర్తన 8:3-4 తండ్రి నీ చేతి పని అయిన ఆకాశములు ఆకాశ మహాకాశములు, చూడండి ఎన్ని పలుకుతున్నాయో. ఆకాశములు నీ చేతి పని అయిన ఆకాశములు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నువ్వు మనుషులను జ్ఞాపకము చేసుకునుటకు వాడు ఏపాటి వాడయ్యా? ఎందుకయ్యా వాడి గురించి నలిగిపోతున్నావు? ఎందుకయ్యా వాడి గురించి ఏడుస్తున్నావు? ఎందుకయ్యా దివారాత్రములు వాడికి చేతులు చాపుతున్నావు? ఆయనని కాపాడినప్పుడు ఎందుకయ్యా కునుకక నిద్రపోతూ ఉన్నావు అనుక్షణం? నీ చేతి పని అయిన ఆకాశములు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు తండ్రి? నీవు ఆ మనుష్యుణ్ణి, నరమాత్రుణ్ణి, వాడికి వాడిని చూడడానికి నువ్వు వెళుతున్నావు. దర్శించడానికి వెళ్తావు. వాడు నిన్ను దర్శించడానికి రావాలి, వాడు నిన్ను మొక్కుకోవడానికి రావాలి, వాడు నీ పాదాల చెంతకు రావాలి. నువ్వేంటయ్యా ఇంత పెద్దవాడివై ఉండి ఇంత మహాశక్తి కలిగిన సంపన్నుడు అయిన నీవు, బహు పరాక్రమం కలిగిన దేవుడు అయ్యా నీవు, నీ బాహువులు ఎంత బలమైనవయ్యా. నువ్వు వాడిని దర్శించడానికి వెళుతున్నావా? నువ్వు వాడిని దర్శించడానికి వాడే పాటి వాడయ్యా
వాడే అపాటి వాడయ్యా, వాడే అపాటి వాడయ్యా. తర్వాత నీకంటే కొంచెం తక్కువ వానిగా చేసుకున్నావు కానీ ప్రకృతి కంటే తక్కువ వానిగా చేయలేదు, విశ్వం కంటే తక్కువ వానిగా చేయలేదు, ఆకాశ మహాకాశాల కంటే తక్కువ వానిగా చేయలేదు. జాగ్రత్తగా ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. మీరు మనిషిని నీకంటే కొంచెము, మళ్ళీ ఎక్కువ కాదు, నీ అంతటి వాడిని చేసావు కొంచెము వానిగా. మీ డాడీని చూస్తే మీ కన్న తండ్రి కనిపించాలి. నా తండ్రి పనివాడు, నా పిల్లలందరికీ పనులు నేర్పాలి. వర్క్ ఈజ్ వర్షిప్, అదే నా నినాదో నా మోటో. గుడికి వెళ్ళి కూర్చొని పాటలు పాడడం వర్షిప్ కాదు నాన్న, ప్రసంగాలు వినడం వర్షిప్ కాదు నాన్న. నీ కష్టాన్ని ఇవ్వడం ప్రసన్నబాబు ఇందాక చెప్పాడు, గివింగ్. నీ కష్టాన్ని, నీ శ్రమని, నీ కాలాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ సమస్తాన్ని దారపోస్తున్నావే. ప్రతి దినము ఆయన కోసం మరణమును భరిస్తున్నావు, రక్తాన్ని ఖర్చు పెడుతున్నావు. పని వర్క్ ఈజ్ వర్షిప్. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి, పూజించాలి. వర్క్ ఈజ్ వర్షిప్. ఆత్మతో, నీ ఆత్మతో, సత్యముతో, బైబిల్తో. 66 పుస్తకాలు నీ దగ్గర మీ ముందు ఉండాలి. 66 పుస్తకాల్లోని జ్ఞానముతో తండ్రిని ఏ విధంగా ఆరాధించాలో చెప్పాడు ఈవేళ. ఆరాధించాలి ఆయన్ని, వాక్యముతో ఆరాధించాలి. వర్షిప్, ఆరాధించడం వర్షిప్. వర్షిప్ అంటే పని. ప్రతి దినము ఆయన కొరకు బలైపోతున్నాం మేము అంటున్నాడు పౌలు. వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడయ్యా, నువ్వు వెళతావా? వాడి దర్శనానికి నువ్వు వెళతావా? నా కన్న తండ్రిని నన్ను దర్శించడానికి వస్తున్నాడా? ఆయన పాదాలు పట్టుకొని విడిచిపెట్టనర్రా. ఆయనను దర్శించేటప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. అది ప్రసన్నబాబుతో చెప్తాను, నన్ను ఈ టాపిక్ జాగ్రత్తగా నువ్వు మేనేజ్ చేయరా. ఇది ఆయన నన్ను దర్శించేటప్పుడు ఎన్నో ఆలోచనలు, అగమ్య గోచరాలు. అది విశ్వానివా, విశ్వానికి బయట ఉన్నవా, పరలోకానివా, దేవుడున్న లోకానవా, దేవుడు కూర్చున్న లోకాలేంటి? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? వాడు నీకంటే కొంచెము వాడిని తక్కువ వాణిగా చేసావు. విశ్వం కంటే గొప్పవాడు వాడే, ఆకాశాల కంటే గొప్పవాడు వాడే, సముద్రాల కంటే గొప్పవాడు వాడే. ఆఫ్టర్ ఆల్ విశ్వం లాంటి మెదడు వాడికి పెట్టినంత మాత్రాన్న, ఈ విశ్వం లాంటి నమూనా మెదడు వాడికి పెట్టినంత మాత్రాన్న, చిన్నోడు అనుకుంటున్నావా నా కొడుకుని అంటున్నాడు దేవుడు. నా కొడుకు చిన్నవాడు అనుకుంటున్నావా సాతానా? నా కొడుకు నా అంతటి వాడు కావాలి, నా అంతటి వాడు కావాలి, నా అంతటి వాడు. నాకంటే కొంచెము తక్కువ వాడు నీ చేతి పనుల మీద కింద చెప్తున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసి ఉన్నావు. బా, వాట్ ఏ వండర్ఫుల్ అండి డైలాగ్ దేవుడిచ్చింది మనకు వరం. ఎవరి మీద ఉంది కిరీటం? నీ మీద ఉందా? శోధన సహించువాడు ధన్యుడు, వాడు దిచ్చు జీవ వాడు దేవుడిచ్చు జీవ కిరీటమును వేసుకుంటాడు, ధరింపచేస్తానన్నాడు. నీ మీద నీ తండ్రి కిరీటం పెడతాడట. ఆర్ యు రెడీ? ఈ లోకంలో ఈ బంగారం, ఈ డైమండ్స్, ఉప్పాడలో బంగారం దొరుకుతుందని వెళ్ళిపోతున్నారు, ఎక్కడి నుంచో డైమండ్స్ వచ్చేస్తానని వెళ్ళిపోతున్నారు. ఒరే, మన కాళ్ళ కింద ఉన్న రాళ్ళు అవన్నీ అంటాను ఎప్పుడు నేను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. అది డైమండ్ అయినా, వెండ్ అయినా, బంగారం అయినా, మణులైనా, మాణిక్యాలైనా, రత్న రాసులైనా, అది నేలలో మన కాళ్ళ కింద ఉండవలసిన రాళ్ళవి. నేనెవరో? ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుడి కంటే, నా తండ్రి కంటే కొంచెము తక్కువ వాడిని, నీకంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. అందుకే నా నీ కొడుకు మీద అంత ప్రేమతోనే దర్శించడానికి వాడి దగ్గరికి వెళ్తున్నావు. అవును, ఈజ్ మై సన్. నా కొడుకు ఏమైనా, నా కొడుకు నా మీద ఒక మాట అన్నా,
నా కొడుకు నా మీద తిరుగుబాటు చేసిన ఈస్ మై సన్. ఎంత ప్రేమిస్తున్నాడారా పిల్లలారా మీ తండ్రి మిమ్మల్ని. నేను కూడా అంత మిమ్మల్ని ప్రేమించలేదర్రా, నేను కూడా అంతగానే మిమ్మల్ని ప్రేమించలేనేమో. అంత ప్రేమిస్తున్నాడా తండ్రి మిమ్మల్ని. కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాం, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును నువ్వేస్తావా, కిరీటం నువ్వెళతావా, దర్శించడానికి దర్శించడానికి వెళ్ళి కిరీటం పెడతావా నీ కొడుకు మీద. అవును, ఈస్ మై సన్. నువ్వు చుట్టూ కంచె వేయించావు యోబు కదా, నువ్వు చెబుతావు యథార్థవంతుడు అలాగ ఇలాగానే. ఇప్పుడు ఏంటంటావు అయితే, మధ్యలో నేను దూరొద్దంటావు కదా, ప్రాణం తప్ప ఏం చేస్తావో చేసుకో అన్నాడు. మహిమా ప్రభావములతో కిరీటమును ధరింపచేశాడు శోధనల తర్వాత యోబుకి. విశ్వం అంతా నీ మెదడులో పెట్టాడు, విశ్వం అంతా మీ డాడీ మెదడులో పెట్టాడు. ఏమండి ఈ న్యూస్ రావాలంటే ఎవరు అనుకున్నారు? నా పిల్లలండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలు. ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నాసా ఆర్ ఎనీ స్పేస్ ఏజెన్సీస్, ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ఓ నాకు మొత్తం వస్తుంటాయండి, మొత్తం న్యూస్. అందుకే నేను అంటాను, ఏ పేపర్కైనా, ఈవెన్ బీబీసీ సిఎన్ఎన్కైనా, మీకున్న విలేకరులో లేదా మీకున్న జర్నలిస్ట్లో ఎంతమంది ఉన్నా, నాకున్న జర్నలిస్ట్ అరౌండ్ ది వరల్డ్. ఇక పైనున్న సంగత నా తండ్రి నాకు బయలుపరుస్తాడు. నాకంటే కొంచెం తక్కువ వాడువు నువ్వు, లేకపోతే నువ్వు అమరుడు, తప్పు చేయకపోతే అమరుడువు, చావులేదు నీకు. అలాగనే ఈ మెదడును చేశానురా, నీ మంచి ఆకారాన్ని చేశానురా, నేను అందమైన ఆకారాన్ని నేను నీకు చేశానురా. నువ్వు అమరుడుగానే ఉండాలి, నిత్యము యవనుడుగానే ఉండాలి. అలాంటి మహా మంచి అవకాశాన్ని మన ఆది తండ్రి దెబ్బతీశాడు, మన ఆది తల్లి దెబ్బతీసింది. అయితే మళ్ళా మనం అందులోకి జంప్ అవ్వాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేశావు, మహిమా ప్రభావములతో కిరీటమును ధరింపచేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నాసావాడికి తెలియకపోవటం ఏంటి, మనకు తెలిసిపోవటం ఏంటి, అంతేనా? ఆకాశగంగాని 1995లో చెప్పడం, 94 95లో చెప్పటం ఏంటి, ఊరు ఆకాశం పైన ఉన్నవన్నీ జలాలు రాని పీడి సుందరరావు 96లో చెప్పడం ఏంటి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు. పవర్, సుప్రీం పవర్. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటావా? అమ్మా యువర్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్, నాన్న యువర్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్, తండ్రికి నచ్చిన కొడుకుగా ఉంటావా? భూసంబంధమే సంబంధమైన తుచ్చమైన అభిలాషల మీద నీ మనస్సు పెట్టి పాడైపోకు, గొప్పవాడివి కావాలి. నెక్స్ట్, నెక్స్ట్ సాటర్డే జలముల దేవత మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ.